Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీకి ఇక జగనే దిక్కు ఇవిగో కారణాలు. అవును, ఈ మాట జాతీయ స్థాయిలో జోరుగా వినిపిస్తోంది. నిజానికి ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్కు ఎనలేని గౌరవం మర్యాదలు దక్కాయి. క్షణం తీరికలేని మంత్రులందరూ కూడా జగన్తో చర్చలు జరిపారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏకంగా జగన్ను రాత్రి విందుకు ఆహ్వానించడం, దాదాపు గంట 40 నిమిషాల సేపు జగన్తో కలిసి విందు ఆరగించడం వంటివి ఆసక్తిగా మారాయి. అయితే గతంలో ఎనడూ లేని విధంగా బీజేపీ మంత్రులు ఇలా ఒక్కసారిగా జగన్ వైపు మొగడానికి, ఆయనకు అంతసేపు సమయం ఇవ్వడానికి కీలకమైన కారణం ఒకటి ఉంది. దీనిపై ఎవరికి వారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల వరకు జగన్ ఢిల్లీ వెళ్లినా బీజేపీ పెద్దలు ఆయన కలిసేందుకు ఏమంత ఆసక్తి చూపేవారు కాదు. అయితే తాజా పర్యటనలో జగన్కు ఇంతకింత ప్రయారిటీ పెరిగింది. జగన్లో ఈ కొత్త ధీమాకు కారణం ఏంటంటే ఇప్పుడు జగన్ అవసరమే బీజేపీకి ఎక్కువ ఉంది. అదే రాష్ట్రపతి ఎన్నిక. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న దేశ ప్రథమ పౌరుడు రామ్నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే 1 మే నాటికి ముగియనుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలకు మరో 3-4 నెలల్లో ముహూర్తం రెడీ కానుంది. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ కాలేజీల మద్దతు రాష్ట్రపతిగా ఎన్నికై వారికి చాలా అవసరం. బీజేపీ నాయకుడు అయిన రామ్నాథ్ కోవింద్నే మరోసారి కూడా ఈ పీఠంపై కూర్చోబెడతారని అంటున్నారు. అయితే బీజేపీకి ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు మద్దతు లేదు. అంటే చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవడంతో అధికారం కోల్పోయి ఎలక్టోరల్ కాలేజీలో ఓట్లు తగ్గాయి. దీనికి తోడు ఎన్డీఏలో చాలా పార్టీలు బీజేపీతో విభేదించి బయటకొచ్చాయి. ఇక రాజ్యసభలో బీజేపీ బలం రోజురోజుకు తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఆ పార్టీకి పలు కీలక బిల్లుల విషయంలోనూ, ఇటు వాయిస్ వినిపించే విషయంలోనూ చాలా ఇబ్బందులు తప్పవు. ఇక అన్నింటికీ మించి మరోసారి రామ్నాథ్ కోవింద్ లేదా బీజేపీ నిలబెట్టే అభ్యర్థి రాష్ట్రపతి కావాలంటే జగన్ వంటి బలమైన పార్టీ మద్దతు అవసరం. దక్షిణాదిలో చూస్తే 151 మంది ఎమ్మెల్యేల ఓట్లు, 22 మంది ఎంపీల ఓట్లు ఉన్న ఏకైక పార్టీ జగన్దే కావడంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే జగన్కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందని చెబుతున్నారు.